Hi, Bye bye. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గోరజ గో వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే ఏం తీయట్లేదు, ఎందుకంటే నాకు ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. దానివల్ల నేనైతే వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇప్పుడు మన అంటే ఇంట్లో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళేంత టైం లేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్దామన్నా ఎగ్జామ్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటికాడైతే వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా మా ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాను. చాలా రోజుల నుండి మా వైఫ్ని అండ్ మా డాటర్ని అడుగుతున్నా నా వీడియోస్లోకి రండి రండి అని. అది ఇన్ని రోజుల నుండి రాలేదు, కానీ ఇవాళ యాక్సెప్ట్ చేశారు. ఇవాళ వీడియోస్లోకి అయితే వస్తా అన్నారు. నేను పచ్చం చేస్తాను ముందుగా. మోనిగా ఇంకా సిగ్గుపడుతుంది మా వైఫ్. ఏం లేదు, ఇప్పటి నుండి ఇంట్లో వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నా రొటీన్గా. చూసేయండి అవి కూడా. తనే మా వైఫ్ మౌనిక అండ్ మా పాప. అమ్మ ఎండ కొడుతుంది, నిడకమా. ఓకే, తన పేరే మౌనిక. ఒకసారి చెప్పు మా సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్పు. చెప్పు నవ్వుతానేది, సిగ్గుపడుతుంది మా మౌనిక. చెప్పు నవ్వుతానేది, సిగ్గుపడుతుంది మా మౌనిక. మా మమ్మీ అక్కడ కూర్చుంది. అయ్యప్ప మమ్మీ అయ్యి మాట్లాడు, మనకి మాట్లాడు. అయ్యప్ప మా సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ శాన్వి పేరు పెడదాం అనుకుంటున్నాను. పేరు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఎస్ లెటర్ మీద మీకు ఏమన్నా మంచి నచ్చిన నేమ్స్ ఉంటే సజెషన్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం టాస్క్ ఏంటంటే ఇవాళ ఏంటిది టాస్క్? మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయలు ఇప్పుడు మామిడికాయ తీసుకొచ్చుకుంటామా? తెంపాలి. అది మామిడికాయలు తెంపాలి, అదే టాస్క్ అనమాట. ఉన్నాయా? చాలా ఉన్నాయా? ఈ చెట్టుకి అయితే మాకు చాలా చెట్లు ఉంటాయి. ఇది మామిడికాయ చెట్లు, అవి చూడండి. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఇది కొన్ని, ఇగో ఇవన్నీ మామిడి చెట్లే. ఇందులో మామిడికాయ ఈ చెట్టే పుల్ల ఉంటాయి. ఇదేనా? ఇదే చెట్టు మామిడికాయ పుల్లగా ఉంటుంది అన్నమాట. ఇదే చెట్టుకి తెంపాలి. ఇవి ఎన్ని నచ్చినాయో తెలియదు, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో కూడా తెలియదు. తెంపు ఇంకేంది, ఫస్ట్ అమ్ములతో తెంపిద్దాం. ఆల్రెడీ అత్తమ్మ తెంపింది. తెంపిందా? ఆల్రెడీ అత్తమ్మ తెంపింది. సరేలే, ఇక తెంపిద్దాం. అన్నట్టు ఫస్ట్ మామిడికాయ ఇప్పుడు నేను తెంపేది. అవి అన్నీ తెంపు. డ్రెస్ ఎంత పాడైంది, ఎందుకంటే మనకు ఇప్పుడు పచ్చడి కావాలి కదా. ఎండాకాలం వచ్చిందంటే ఆవికాయ పచ్చడి. మమ్మీ మమ్మీ ఏమింట్రా డల్లుగున్నావు? ఏంట్రా డల్లుగున్నావు? ఏంటి డల్లుగున్నావు? ఏంట్రా డాడీ? ఓకే గైస్, ఇక్కడ మా ఇంటికాడ అయితే పచ్చడి పెట్టట్లేదు. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా పిన్ని వాళ్ళ ఇంటికాడ పెడదాం, తీసుకొని వెళ్తున్నా. మామిడికాయలు వచ్చే ఎన్ని వచ్చినాయి మమ్మీ? నేను ఆడికి వెళ్తున్నాం. మరి తొందర రామల్లా. అయితే మమ్మీకి ఒక చిన్న పని ఉండేది అనమాట, తీస్తుంది. ఇది వెళ్ళిపోయి పుట్ట వెళ్ళిపోయి పుట్టి తీస్తుంది.
ఇక్కడ మార్కి చిడ పెడతాము ఇక్కడ ఓ చూడండి ఓ అక్కడ అక్కడ కూడా మామిడికాయ పచ్చడి పెడతారు రెండో మామయ్య అన్నమాట మీరు కూడా మామిడికాయ పచ్చడి పెడతారు ఎన్ని మామిడికాయలు మామి భగీరండేనా భగీరండి మావి మావి పదమూడేది ఆవకాయ పచ్చడి పచ్చడి అంటే వర్షం కొట్టినప్పుడు చిటి చిటి వాన పడుతుంటది అలా పెరుగులో వేసుకొని ఉడకన్నం వేసుకొని తింటే ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటుంది. ఓకే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ కూడా మార్కెట్ పెట్టారు పెడతాం. హాయ్ అప్పు, హాయ్ హాయ్ బాయ్ బాయ్ హాయ్ గోరా జగో అనురా గోరా జగో గోరా జగో గోరా జగో అను హాయ్ ఫ్రెండ్స్. ఓకే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఏమైందమ్మా దామా చెప్పు చెప్పు సిగ్గుపడుతుంది బాగా సిగ్గుపడుతుంది మా మరదలు చిన్న మానస అదే చెప్పు ఆయప్పు మా చిట్టి నువ్వు ఆయ చెప్పరాదే ఆయ చెప్తుంది ఎట్లా మౌనిక ఆయ చెప్తుంది సబ్స్క్రైబర్లకు పరిచయం చేసిన ఇవ్వాలి ఈ రోజు నుండి మా హోమ్ లో వీడియోస్ అన్న వస్తాయి మా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి వీళ్ళకు వీళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ కావాలట అరే నీకా నీకారా యూట్యూబ్ ఛానల్ అసలు వాళ్ళిద్దరికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం అనుకో యూట్యూబ్ వాళ్ళ గైడ్ లైన్ ప్రకారం వాళ్ళందరూ బ్లాగ్ చేస్తుంది చిన్న పిల్లలు 18 సంవత్సరాలు ఉండాలని మా తమ్ముళ్ళు పెట్టుకుంటారు అక్క ఎల్లిగడ్డ పొట్టిది అంటే సరే వచ్చి చెట్టు నీడ కూర్చొని అంతేనా పెద్దమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కలిసి మంచిగా కూర్చొని ఎల్లిగడ్డ పొట్టిది ఇస్తారు ఇది మామిడికాయ పచ్చడి తమ్ముళ్ళు కదా మరదాన్ లే అయితే మా పెద్దమ్మ చాలా స్పెషల్ అన్నమాట ఈ ఆవకాయ పచ్చడి పెట్టడంలో అందరి ఇంటికి తీసుకెళ్ళి మా పెద్దమ్మని తీసుకెళ్ళి ఆ పోసుకు పెట్టేసి కాయలు కొట్టించి మా పెద్దమ్మతోటే పెట్టిస్తారన్నమాట ఇది ఆవకాయ పచ్చడి పచ్చడి అయితే రెడీ అయింది.
ఇప్పుడు ఇది ఒక 8 డే అయ్యాక మళ్ళీ తీయాలట. లైక్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఓకే గైస్, చూసారు కదా పచ్చడి అయితే మొత్తం పూర్తయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కొరకు బెల్ సింబల్ని అయితే కొట్టండి. ఎప్పుడు నేను వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ వస్తుంది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. ఓకే.